కొలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ వేట్ అయ్యన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకు కొన్ని చోట్ల మిక్స్డ్ రెస్పాన్స్ కొన్ని చోట్ల పరవాలేదు అనిపించే రేంజ్ రెస్పాన్స్ దక్కగా సినిమా తొలి రోజు కలెక్షన్ల పరంగా అనుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ కి తగ్గ కలెక్షన్లను మాత్రమే సాధించింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా తొలి రోజు మొత్తం మీద 4 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను సాధించవచ్చు అనుకోగా అనుకున్నట్లుగానే 5.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు సొంతం చేసుకుంది. అందులో నైజాం లో 1.3 కోట్ల లోపు షేర్ ను, సీడెడ్ లో 35 లక్షల వరకు షేర్ ను, టోటల్ ఆంధ్ర మొత్తం మీద కోటి రేంజ్ లో షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 2.65 కోట్ల రేంజ్ లో షేర్ ను, 5.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొత్తం మీద 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 15.4 కోట్ల లోపు షేర్ ను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 20.90 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 5.20 కోట్లు, కర్ణాటకలో 6.9 కోట్లు, కేరళలో 4.15 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.35 కోట్లు, ఓవర్సీస్ లో 29.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను సాధించిన ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ గా 68.35 కోట్ల దాకా గ్రాస్ ను, 33.35 కోట్ల రేంజ్ లో అటు ఇటుగా షేర్ ను సొంతం చేసుకుంది. ఓవర్సీస్ కంప్లీట్ రిపోర్ట్స్ ఎస్టిమేషన్ వివరాలను తెలియజేస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఓవరాల్ గా తొలి రోజు 33.35 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 162 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 128.5 కోట్లకు పైగానే షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రెండవ రోజు తమిళనాడులో మంచి హోల్డ్ను చూపెడుతూ ఉన్న ఈ సినిమా మిగిలిన చోట్ల మాత్రం డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్లతో జోరును కొనసాగిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.